నియో అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. గాజులరామారంలో ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇక్కడే పోలీస్ ఆఫీసర్స్ అందరూ వచ్చి ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు దీని మీద సీఏ పవన్ గారు మనతో పాటు చెరువులను ఇచ్చినట్టే ఉంది. మీకు తప్పట్లేదు అనుకుంటున్నాను చూసి ఎందుకు ఇంత ఇంత భయంకరమైన ఉన్నటువంటి చెరువుల్లో నుండి ఓవర్ఫ్లో అయితే వాటర్కి వస్తుంది. ఎక్కువగా మాకు 2018 నుండి ఈ కాలనీ ఒకటి కేసు కూడా పెండింగ్లో ఉంది. ఈ నాలా మీద కన్స్ట్రక్షన్ సమయం అనిపిస్తుంది. కోర్టులో ఒక పెండింగ్లో ఉంది. ఆ నాలా డైరెక్షన్ చేంజ్ అయిన వల్ల ఈ ఓవర్ఫ్లో జరుగుతుంది. ఇప్పుడు షార్ట్ అవుట్ అయింది. కానీ ఈ వర్షాల దృష్ట్యా ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయితే ఈ రెమిడీ శాశ్వత పరిష్కారం 2018 నుంచి కూడా ఈ కాలనీ వాసులతో మనం మాట్లాడినప్పుడు కూడా వర్షం పడితే చాలు ఇట్లనే ఉంటుంది అని చెప్తున్నారు. సో ఆల్రెడీ సమ్ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు కానీ ఇంకెన్నేళ్ళు పడుతుంది? వన్ టూ వీక్స్లో అయితే కంప్లీట్ అయ్యేది ఉండాలి. బట్ ఈ రీసెంట్ ఎర్లీగా వర్షాలు రావడం వల్ల అది కంప్లీట్ కాలేదు. మేబీ వర్షాలు తగ్గిన తర్వాత కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఇరిగేషన్స్ వాళ్ళు కోఆర్డినేట్గా అది చేస్తున్నారు. అది కంప్లీట్ అయిపోతే ఇది స్టార్ట్ అవుతుంది. ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? చాలామంది అంటే గత వారం 10 రోజుల నుంచి కూడా ఇక్కడ మరి 2 రోజులు అంటే ఆగుతుంది. బట్ 10 రోజులు అంటే ఇది రాదు మరి ఎట్లా? అంటే మేము బ్యారికేడింగ్ పెట్టుకున్నాము, టికెటింగ్ పెట్టుకున్నాము, లైటింగ్ పెట్టుకొని ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటున్నాము. ఎవరన్నా పబ్లిక్ ఎవరన్నా వచ్చినా వాళ్ళకి మా కానిస్టేబుల్ ఇక్కడ ఉండి వాళ్ళని రోడ్డు దాటించడం కానీ వాళ్ళని ఎండు నుండి ఇంకొక ఎండుకి తీసుకెళ్ళడం కానీ చూస్తున్నాము. పరిస్థితిని మీరు ముందే అంచనా వేస్తున్నారంటే అలర్ట్స్ కూడా అది వస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఎంత భయంకరమైన వర్షం కొన్ని ఇళ్లలోకి అయితే నీళ్ళు వెళ్ళిపోయినాయి. వాళ్ళని అయితే అప్ స్టేర్లోకి తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకెళ్ళి దాని నిత్యావసర సరుకులు ఏమన్నా కావాలన్నా కానీ మా అసిస్టెంట్స్ టీమ్ వాళ్ళందరూ ఇవ్వడం లేదు. లాస్ట్ ఇయర్ మేము అట్లాగే సప్లై చేసాం. మీ ప్యాకెట్స్ కానీ తర్వాత ఎవరికైనా ఏమైనా అవసరం ఉందా మేము ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో ఏమైనా అటువంటి వస్తే మేము అది కూడా వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా అందజేయడానికి కూడా ముందుంటాం. అయితే ఇక్కడ 3 కాలనీస్ ఇట్లాంటి పరిస్థితి ఉన్నాయి. ఎన్ని కాలనీస్ ఉంది ఇక్కడ? అరౌండ్ 600-800 కుటుంబాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రజెంట్గా 3 కాలనీస్లో కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మెయిన్ వీళ్ళకు అవుతర్కి వెళ్ళాలన్నా మెయిన్ రూట్లోకి వెళ్ళాలన్నా ఇదే మెయిన్ రోడ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఫ్యామిలీ కుటుంబాలు అయితే ఈ ప్రాబ్లం ఫేస్ సార్. చెరువు పట్ట మీద నుంచి అలుగు పారుతుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఇప్పటివరకు అయితే అటువంటిది ఏం లేదండి. ఆ కట్ట కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది. జస్ట్ ఆ మీదకి వెళ్ళి ఓవర్ఫ్లో అయి పడుతున్నాయి వాటర్. అదే వాటర్ ఇక్కడికి వచ్చి వస్తున్నాయి. వెళ్ళిపోయేదైతే ఆస్కారం తక్కువ ప్రాబబిలిటీ సార్. బ్యారికేడింగ్ ఆల్రెడీ చేశాము. ఆ తర్వాత పోలీస్ పికెటింగ్ కంటిన్యూస్గా నడుస్తుంది ఇక్కడ. లైటింగ్ కూడా పెట్టుకొని ఎవరన్నా ఉన్నా కానీ మిడ్ నైట్లో కొంచెం నిద్రలో ఉంటారు కాబట్టి వాళ్ళని లోపలికి రానివ్వకుండా తీసుకుంటున్నాము. తర్వాత మా పోలీస్ వాళ్ళు మాత్రం అందుబాటులో ఉంటే వాళ్ళని కాలనీ డ్రాప్ చేయడం జరుగుతుంది. హలో, ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అయితే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. కంటిన్యూస్గా మానిటరింగ్ వస్తుంది. ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ని చూసుకుంటూ చర్యలు అయితే తీసుకుంటున్నాం అని అయితే పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాం.